మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిలి పట్టణంలోని పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాట్లను దర్శి డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి, పొదిలి సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ కోటయ్య, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మద్దినేని శ్రీనివాసరావు, దేవస్థానం ధర్మకర్త ఎక్కిలి శేషగిరిరావు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున మరియు రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు భద్రతా ఏర్పాటుపై సమీక్షించారు. వేలాదికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న 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 మహాశివరాత్రి సందర్భంగా రేపు స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీ నిర్మహేశ్వర స్వామివారి దేవస్థానంలోని మన నిర్మహేశ్వర స్వామివారిని, పార్వతీదేవి అమ్మవారిని భక్తులందరూ ఇచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరియు 9వ తారీఖు రథోత్సవం జరగబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు జరగబడుతుంది. ఈ రథోత్సవం మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొదిలి రథోత్సవం అంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంది. ఈ రథోత్సవాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. ఒకే క్యాంపస్లో 4 శివాలయాలు కలిగినటువంటి ఏకైక దేవాలయము ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదు. కానీ చాలా ప్రసిద్ధిగాంచినది ఈ దేవాలయానికి రథోత్సవం ఉండడం ఇంకా ప్రత్యేకతగాంచింది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఉదయాన్నే సహాయ సహకారాలతోటి అందుకొని స్వామివారిని దర్శనం చేసుకుని భక్తితో ఉండాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రము 8 గంటల నుంచి జాగరణ కార్యక్రమాలు జరుగుతుంది. 10 గంటలకు పాట కచేరీను మామూలుగా జబర్దస్తి కార్యక్రమం జరుగుతుంది. దీనికి 1000 మంది భక్తులు వస్తారు. అందుకాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చరించవలసింది. రేపు అనగా 8వ తారీఖున మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. జనాలు రేపు భక్తులందరూ కూడా రేపందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు మా ఈవో గారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలన్నీ సర్వం సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎల్లుండి రథోత్సవానికి అన్ని కార్యక్రమాలన్నీ పూర్తిగా చిరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఉభయదాతలు అయితేనేమి, అదేవిధంగా ఈవో గారు అయితేనేమి, అందరి సహాయ సహకారాలు పూర్తిగా చర్చలు సాగుతున్నాయి. మామూలుగా మన
పోలీసు వారి సహకారం కూడా పూర్తిగా ఉంది, వారు కూడా వచ్చి మేమందరూ పూర్తి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అన్నారు. అన్ని ట్రాఫిక్ అయితేనేమి ఏదైతేనే ఏ విధంగానైతేనేమి వారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఈఓ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారికి ఇది ప్రప్రథమంగా వాళ్ళు ఈ విధంగా ఈ రథోత్సవం వారికి ఉన్నదని చెప్పి ఆయన పూర్తి ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడికక్కడ కార్యక్రమాలు దగ్గరే ఉండి నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా మనకు ఉండేటువంటి ఈ పది రోజులు జరిగిన కార్యక్రమాలకు వారు దగ్గర ఉండి మా వాహనాలన్నింటిను పాలిష్ పట్టేయడం అయితేనేమి బాగా ఇప్పటి వరకు కూడా బాగా ఆ అలంకరణ అయితేనేమి దగ్గర ఉండి బాగా చేసుకోరు. ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు ముందు జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఆయన పూర్తిగా దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి సహకారం మాకు అందిస్తున్నాడు. కాబట్టి వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ.